సరే ఈ ఎండలకి మాకు చెమట ఎక్కువైతుంది. నీకు చెమట పడుతుందా? సరే నాకు ఇప్పుడు కడుపులో కొద్దిగా మంటగా నొప్పిగా ఉంది. బటర్ మిల్క్ చేయబిల్ల. బటర్ మిల్క్ వద్దు. ఏమన్నా కూల్ డ్రింక్స్ ఉన్నాయా? సోడా ఉన్నాయి, బాగున్నాయి. ఏ సోడా కంపెనీ పేరు చెప్పు. అప్పుడు ఇచ్చిన సోడా ఏంది? జింజర్ సోడా కదా. జింజర్ ఇచ్చావు కదా, అది బాగానే వర్కౌట్ అయింది నాకు. జింజర్ లెమన్ బాగుంటుంది. సరే ఇప్పుడు నాకు ఏమి సమస్య? జింజర్ బాగుంటుంది సార్. జింజర్ తీసుకురా. అయితే ఫాస్ట్ ఫాస్ట్. వెరీ గుడ్. ఇది వచ్చేసి మన అనంతపూర్ లోకల్ కంపెనీనే. సో సార్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఇది ఎలా ఉంటుంది అనేసి. అంతా లేబుల్ అంతా బాగా ఇచ్చారు అబ్బాయి ఓపెన్ చేయడము. పొంగుతుంది, సూపర్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సూపర్ సార్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంత సంపుతుంది అబ్బా ఈరోజు, వ్యవసాయం ఉంది అండి. అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్, ఎండ అయితే బీభత్సంగా ఉంది. అసలు టైం కూడా 12:50 అంటే 1:00 అవుతుంది మిట్ట మధ్యాహ్నం అనుకోండి. ఏదైనా జ్యూస్ తాగాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఐరన్ బ్రిడ్జ్ దగ్గర సర్కిల్లో నుంచి వెళ్తున్నా స్ట్రైట్గా. కడుపులో కొద్దిగా అన్ఈజీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూతల్ రోడ్డు కొద్ది క్లోజ్ చేసి డ్రైనేజీ వేస్తున్నారు అనుకుంటా. డ్రైనేజ్ సంబంధించి ఒక ఐజాక్స్తో కాంక్రీట్ వేసి కాలువ వేస్తున్నారు. ఇంకో పక్క కాలువ ఏదైనా ఎక్స్టెండ్ కావాలంటే మొత్తం పూడికంతా తీస్తున్నారు కాలువలోంచి. సో ఇక్కడ నుంచి మొన్న లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాను కదా, ఇదంతా రికవర్ చేసినారు, అంతా అయిపోయింది. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే లాస్ట్ వీడియోకి లేటెస్ట్ వీడియోకి లింక్ ఉంటుంది కాబట్టి మన ఛానల్లో వచ్చే వీడియోస్ రెగ్యులర్గా చూడాలని కోరుతున్నాను అందరినీ కూడా. ఓకే, కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా అయితే కొద్దిగా వర్క్ జరిగిపోయింది, అంతా కూడా నాకు తెలిసి తొందరలోనే ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, దుమ్ము లేకుండా వాటర్ పెడుతున్నారు అన్నమాట ట్యాంకర్తో. సో బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. ఎండకు అంత డ్రై అయిపోతుంది కదా మొత్తం వెహికల్స్ పెట్టి, ఇప్పుడు దుమ్ము వస్తూ ఉంటుంది. మెయిన్ మన వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి జేఎన్టీ రూట్ ఉంది కదా, ఇక్కడ చూడండి రైట్ సైడ్ గమనిస్తే కనుక అంతా కాలువ అంతా కూడా పగలగొట్టేసి లోపల ఒక బ్రిడ్జ్ టైప్ కడుతున్నారు. ఎందుకంటే డ్రైనేజ్ సంబంధించింది. ఆల్రెడీ ముందర వన్ వే ఉంది కదా, అది కూడా అయిపోయినట్టుంది, అది కూడా వెహికల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. పర్టికులర్గా చెప్పాలంటే ఈ రోడ్డు ఉంది కదా జేఎన్టీ నుంచి, ఈ రోడ్డు కొత్తగా వేశారనమాట, సూపర్గా ఉంది. ఏమో అనుకుంటే బాగుందా? సూపర్. యాక్చువల్గా నాకు ఈ రోడ్డు చూస్తేనే నాకు బాగా గుర్తొచ్చేది ఒకటి అనమాట. అదేంటంటే ఒక అక్క ఉండేదన్నమాట, అక్క వచ్చేసి కొద్దిగా బ్లైండ్, ఆ అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 6-7 మంత్ ఉంటుంది కదా ఆ మధ్యలో అనుకోండి, అక్కను తీసుకెళ్ళాను నేను ఈ రూట్లోనే బయటలో ఎక్కించుకొని తీసుకెళ్ళాను. అక్క అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయి అన్ఈజీగా అంటే అక్కను చూసినప్పుడు చాలా బాధ వేసింది, అరే ఈ ఎందుకు ఈ రోడ్లు ఉంటున్నాయి, ఈ రోడ్లు బాగేస్తే బాగుంటుంది కదా, అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి బాగుంటుంది కదా, ఎందుకు ఇట్లా అయిపోయినాయి మా రోడ్లు అని బాధపడేవాడిని. ఇక్కడ ఒకసారి బస్ స్టాండ్ రూట్లో ఒకసారి నేను అట్లా ఫీల్ అయినా. సో నిజంగా ఈ రోడ్డు బాగా చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ కడుపులో కొద్దిగా అన్ఈజీగా ఉంది, అంటే జ్యూస్ తాగాలనుకున్నాను కదా ఇందాక. జ్యూస్ మొన్న ఒకసారి అరేబియన్ రెస్టారెంట్కి వెళ్ళాను ఒక 4-5 డేస్ బ్యాక్, ఆడొచ్చేసి షవర్మా తిన్నాము. దాంట్లో కాంబినేషన్ ఒకటి గోలీ సోడా తీసుకున్నా, ఆ గోలీ సోడా వచ్చేసి నెవర్ అండ్ గోలీ సోడా. అప్పుడు తాగినప్పుడు మాత్రం అది బాగుందబ్బా, నాకైతే బాగా అనిపించింది. ఒకసారి ఆ వీడియో చూసేయండి. ఈ అరేబియన్ రెస్టారెంట్లో అన్ని ట్రై చేశాను, అరబిక్ స్టైల్స్ అన్నీ కూడా, బట్ షవర్మా కూడా టేస్ట్ బాగుంటుంది అనిపించింది, అందుకే షవర్మా ఆర్డర్ ఇచ్చాను. చికెన్ షవర్మా కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. ఓకే, బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ కళ్యాణదుర్గం బైపాస్లో అరేబియన్ హోటల్లో ఒక షవర్మా అయితే ఆర్డర్ ఇచ్చిన. ఏంది ఇది? గోలీ సోడా, నెవర్ అండ్ గోలీ సోడా. ఏదో బాగుంది ఇది. నెవర్ అండ్ గోలీ సోడాలో ఏ ఫ్లేవర్స్ ఉన్నాయడా? ఆరెంజ్, క్లియర్ లెమన్, జింజర్, మొజాటో, జీరా. ఒకసారి ట్రై చేద్దాం లెమన్ క్లియర్, సమ్మర్ కదా బ్రదర్. నెవర్ అండ్ గోలీ సోడా అన్ ఇండియన్ డ్రింక్. ఇది వచ్చేసి మన అనంతపురాన్ని తయారు చేస్తారు. ఇందులో వచ్చేసి మొత్తం 5 ఫ్లేవర్స్ ఉన్నాయి, అవి ఇవే. క్లియర్ లెమన్ అనమాట ఇది. మన అనంతపురంలోనే తయారు చేస్తారు కాబట్టి మన లోకల్ బ్రాండే ఇది. సో
సో లోకల్ బ్రాండ్ని ఎంకరేజ్ చేద్దాం. చాలాసార్లు చూసినా ఎక్కడ పోయినా కూడా టీవీ షాప్లోకి పోయినా ఉంటాయి, కూల్ డ్రింక్ షాప్లలో ఉన్నాయంటే సోడాకు అంత డిమాండ్ ఉంది. సమ్మర్ కదా, ఆటోమేటిక్గా జనాలు బాగా టైర్ అయిపోతారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా సోడా తీసుకుంటారు. ఎందుకంటే నా కళ్ళ ముందరనే ఇప్పుడు ఒక దగ్గర దగ్గర 10 మంది తీసుకున్నారు నా కళ్ళ ముందరే. నాకైతే బాగుంది అనిపిస్తుంది అమ్మా, ఇంట్లో అన్నీ కూడా ఇట్లున్నాయి. ఈ సోడా కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడెప్పుడో చిన్నప్పుడు కొట్టినా మళ్ళీ ఇప్పుడు కొడుతున్నా గోలీ సోడా. అంటే ఆ రోజు నేను వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాను, బట్ ఎందుకు సమయం రాలేదు. బట్ ఇప్పుడు ఎండ కదా, ఎండాకాలం అది ఉపయోగపడుతుంది అనిపించింది. ఇప్పుడు అదే తగ్గాలనుకుంటున్నాను నేను కూడా. ఓకే, ఎలా ఉంది నెవర్ ఎండ్ గోలీ సోడా? ఇందాక మీరు చూశారు కదా ఈ నెవర్ ఎండ్ గోలీ సోడా, నాకైతే బాగా నచ్చింది. ఇట్లా మనం వీడియో చేసుకుంటూ వెళ్దాము. ఇంకా అది జయంతికి వచ్చే కొత్త రోడ్డు అయిపోయింది కదా, ఇదంతా పాత రోడ్డే, ఇది ఆల్రెడీ బాగుంది కాబట్టి ఇక్కడ వేయలేదు వాళ్ళ రోడ్డు. సో కొద్దిగా ముందుకు వెళ్దాం, మీకు రెండు లొకేషన్ చూపిస్తాను. అంటే నేను వచ్చేసి బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాను కదా, వీడియోస్ కానీ లేదంటే వేరే పని మీద తిరుగుతూ ఉంటాను కాబట్టి ఒక్కోసారి బయట తింటాం కదా, కొంచెం స్టమక్లో అనీజీగా ఉంటుంది. అలాంటప్పుడు ఇట్లా గోలీ సోడా తాగినప్పుడు నిజంగా నాకు అది జెన్యున్ అనిపించింది. అందుకే మీకు వీడియో చేసి మరీ చూపించాను, ఎందుకంటే మన వీడియో చూసి ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేస్తే కనుక అది మీకు ఉపయోగపడితే మంచిది కదా. మనం ఎప్పుడో చిన్నప్పుడు తాగాము గోలీ సోడాలు, కానీ ఈ మధ్య అవి కనుమరుగు అయిపోయాయి కదా. ఇక్కడ కూడా గ్రౌండ్ బాగుంటుంది కాబట్టి, అరే ఇక్కడ ఎంత రోడ్డు ఇట్లా ఉంది కాబట్టి వీళ్ళు ఇట్లా కొత్తగా ట్రై చేయడం అయితే నాకు బాగా నచ్చింది. మన పాత రోజులన్నీ గుర్తొచ్చాయని చెప్పచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఒకవేళ మీ ఇంటెన్షన్ కూడా కామెంట్ చేయండి బాగుందా బాగాలేదని. నాకు బాగుంది అనిపించినప్పుడు మీకు బాగాలేకుండా ఉండొచ్చు కదా, సో మీ జెన్యున్ రివ్యూ అయితే ఇవ్వండి, నో ప్రాబ్లం. ఆ గోలీ సోడా గురించి, రోడ్డు ఇట్లుందంటే తొందరలోనే ఇది రెడీ అయిపోతుంది, దీనిపైన 2-3 లేయర్లు వేసి తార్ రోడ్డు అయితే వేస్తారు. ఇది వచ్చేసి రాపాడికి వెళ్ళే రూట్. ఇప్పుడు ఇటు లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోయినా కూడా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు టీవీ టవర్ దగ్గరికి, షార్ట్కట్ రూట్లో. బాగుందబ్బా ఇది పెద్దది, స్టార్ ఆడ సత్య సర్కిల్ ఉన్నట్టే ఉంది కొద్దిగా చూడడానికి పెయింటింగ్ అంతా. సో స్ట్రైట్గా వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కనుక ఇట్లా రోడ్డు వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ముందుకు వస్తే రోడ్ ఏం బాగుండదు, అట్లా ఉంటుంది. ఇప్పుడైతే పర్వాలేదు అనిపిస్తుంది. ఓకే, ఒక ప్లేస్ చూపిస్తా ఉన్నాయి కదా, అది ఇక్కడే అనమాట. వచ్చేసాం ఆ ప్లేస్కి అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం, దగ్గరికి ఉన్నాం. ఇదే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. వా పెద్దేమా పిల్లవతి ఎవరు వచ్చి? ఓకే ఓకే, రాప్తాడు కూడా పోవచ్చు కదా. ఆహా సరే సరేవా. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. ఇది గోపురం చూడండి, వైడ్ యాంగిల్ బాగా కనిపిస్తుంటుంది నాకు తెలిసిన వరకు. ఉన్నలే ఆ చేపలు పట్టినావా? ఎన్ని పడినాయి చేపలు? ఎత్తుకుపోయినారా? అమ్ముకుంటావా? ఎంత కేజీ? 100 రూపాయలా? ఓకే ఓకే, మంచిదిలే చేపలు. సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ బాగుంటాయి. ఇదంతా కూడా రాప్తాడుకు దగ్గరలో అనమాట, ఇదంతా కూడా పోతూ ఉంటుంది. మళ్ళీ ఆపిచేద్దాం. చూడండి సమ్మర్లో అందరు పిల్లలంతా లాస్ట్లో ఈత ఆడుతున్నారు. సో మరి ఇది కూడా ఎక్కువ లోతు ఉండదు మ్యాక్సిమం. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్. ఒకసారి అయితే ఆడ కింద పడ్డా నేను, మామూలుగా నడుచుకుంటూనే వచ్చి కింద పడ్డా. ఇప్పుడు జారదా? ఓకే ఓకే.
చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంతకుముందు ఎక్కువ పాచి ఉండింది, ఎండకు కొద్దిగా డ్రై అయిపోయింది, కానీ ఇక్కడైతే ఉంది కొద్దిగా పాచి. ఇదంతా పాచ. అలాగే ఇక్కడ చూడండి కొద్దిగా స్కిడ్ అయినట్టుంది. సో ఇటు సైడ్ అంతా డ్రై అయిపోయింది, ఇటు సైడ్ ఉంది అనమాట. కాబట్టి ఈ రూట్లో పోయేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఇవి ఎట్లుంటుంది, చేపలు భారీగా పడతాయి బయట. ఇలాంటి ప్లేసెస్ అనంతపురం చుట్టుపక్కల ఒక మూడు చూసాను నేను, అవి కూడా మీకు తొందరలోనే వస్తాయి. ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి అనంతపురం చుట్టుపక్కల. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది అసలు. బ్యాక్గ్రౌండ్లో వాటర్ బ్రిడ్జ్ రోడ్లోంచి వాటర్ ఇట్లా కిందికి పోతూ ఉంటే భలే ఉంటుంది కదా. సో నాకైతే ఇలాంటి చోట ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంటుంది నాకైతే, ఎందుకంటే ఇక్కడ నీళ్ళలోంచి వచ్చే స్మెల్ ఆ గాలి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఓకే, ఇందాక అవ్వ చెప్పినట్టు ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే మైనార్టీ కాలనీ వస్తుందంట. ఇలా ఉంది బయట సిచ్యువేషన్ ప్రజెంట్. ఓకే, ఈ ప్లేస్ని ఇంకా రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి ఈ తడడానికి, రెండు బైక్లు కానీ కార్లు కానీ కడగడానికి. అరే చేప పడింది అవ్వకు. ఓకే ఓకే, గ్రేట్ వన్. నువ్వు చిన్నది పడింది, బాగుంది చేప కూడా, వలలో వేసుకుంటుంది. వాటిని కూడా చంపకుండా అట్లా నీళ్ళలోనే వేస్తుంది అనమాట. అవలలోంచి బయటకు వచ్చేదానికి టైం పడుతుంది. శివప్రసాద్ తాళ్ళపల్లి అని, తాళ్ళపల్లి కాదు కాదులే, ఈ పెద్ద మన తాళ్ళపల్లి అంటే కాలువపల్లి అనుకుంటుంది. ఓకే, ఇక్కడ దగ్గరలోనే ఇంకో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నా తలంతా హెల్మెట్లో ఉంది కదా, ఎండకు అసలు చెమట ఎలా వస్తుందంటే మొదటి మీద నుంచి ముక్కు మీదకి వచ్చి, ముక్కు మీద నుంచి మూత మీదకి వస్తుంది అనమాట. ఉప్పగుందిరా బాబు. ఓకే, ఇక్కడ కూడా కళ్యాణ మండపం, ఇది పెద్దది. ఒకసారి పెళ్ళికి వెళ్ళింది ఇక్కడ. ఇక్కడే మనకు ఇందాక సెకండ్ లొకేషన్ అన్నా కదా, అది ఇక్కడ దగ్గరలోనే. ఏందో వీళ్ళు ఏరుకుంటాం పాపం ఎండలో. సో ఇంకో ప్లేస్ అన్నా కదా, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి కెమికల్ ఫ్యాక్టరీ అంటారు అందరు కూడా. బట్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడంతా చెట్లు మళ్ళీ చెట్టు ఉంది, కానీ ఇంతకుముందు ఈ బ్యాక్గ్రౌండ్లో చాలామంది షార్ట్ ఫిలిమ్స్ ఫోటోషూట్స్ జరిగాయి, తీసుకున్నారు కూడా. ఆ ప్రీవియస్ వీడియోలలో మీరు గమనిస్తే కనుక, యూట్యూబ్ రెవెన్యూతో నేను ఏం చేశాను అనేది వీడియో గమనిస్తే కనుక మీరు, ఇక్కడ చూడండి ఇక్కడే చేశాను అది కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ అది. ఆ ట్రైన్ మీద విజువల్ బాగా నచ్చి నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అనే దాని మీద మళ్ళీ అది అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన. సో బాగుంటుంది ఇక్కడ లొకేషన్. అప్పా ఎండలు సంపుతున్నాయి, అందుకే ఏదైనా చూస్తా వద్దామా. సరే ఆ గొలుసు ట్రై చేద్దాంపా, ఎవరైనా గొలుసు ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి బ్రిడ్జ్, ఇంతకుముందు అనంతపురం నుంచి సింగిల్ లైన్ ఉండే, ఇప్పుడు కొత్త లైన్ పడింది. అది ఇదే అనమాట కొత్త లైను. ఇదే ఇదా, ఇది పాతదిలే, ఇది కొత్త లైన్. ఇది ఇది వచ్చేసి కొత్త లైను, ఇది వచ్చేసి పాత లైను. పాత లైన్ అంతా కూడా మెటల్తో చేసినారు, అంతా కూడా ఐరన్ కనిపిస్తుంది మనకి, చూస్తుంటే అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి అంతా కూడా పిల్లర్లు వేసి దిమ్మలేసి మరీ కొట్టినారు. బాగుందబ్బా, నిజంగా అనంతపురంలో ఇట్లాంటివి లొకేషన్స్ ఎన్ని ఉన్నాయంటే, ఇట్లా లొకేషన్స్ ఫోటోషూట్స్కి బాగుంటాయి. మనం అనుకుంటాం కానీ ఓపిక ఉండి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకోవడానికి వచ్చా కనుక భలే ఉంటుంది. చూడండి ఎట్లుంది అసలు. ఇందాక మీకు చూపించాను కదా వాటరు, ఆ వాటరు ఆటో వస్తుంది కదా, ఆటోకి బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఉంటాయి అన్నమాట, అక్కడి నుంచి వస్తాయి. సో ఇటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది అంటే ఒక టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్ కూడా చూపిస్తా లైట్గా. చూడండి చెరువు ఎట్లుందో అసలు, బ్యాక్గ్రౌండ్లో చెరువు చూడండి. ఇక్కడ చూస్తే గొర్రెలన్నీ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ వచ్చేసి స్వయంభూ వెలిసిన శ్రీ లక్ష్మీ పండవేటి రాయుడు స్వామివారి దేవస్థానం, దాత వచ్చేసి పసుపులేటి అనిల్ కుమార్. సో అట్లా పోయి లోపలికి పోకుండా, చికెన్ తిన్నాను నేను మధ్యాహ్నం, లోపలికి పోకుండా ఇక్కడి నుంచి చూపిద్దాం. సో స్టార్టింగ్లో చెట్టు ఉంది, నవగ్రహాలు ఉన్నాయి. సో బయట కూడా వాటర్ ఉంది, ఫెసిలిటీ వస్తున్నాయి వాటర్ కూడా. ఇంకా ముందుకు వెళ్దాం. అరే ఇక్కడ జనాలు ఉన్నారే,
ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి ఆహా కూర్చొని తినడానికి అబ్బో 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 క్యాటరింగ్ చేస్తారు బాగుందబ్బా ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఇలా బాగా వనభోజనాల టైపు ఫుడ్ కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ టైప్ చేసుకోవచ్చు అరే సో బాగుంది ఇది చెట్లు కూడా నెట్టున్నాయి అసలు నాకు బాగా నచ్చింది ఇక్కడ లోపలికి వెళ్దాం అనిపిస్తుంది కానీ వాళ్ళందరూ ఉంటే పాపం డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది కదా ఈ వీడియోలో వచ్చేసి సత్యగ సర్కిల్లో బయలుదేరినాం మనం కరెక్ట్గా సత్యగ సర్కిల్లో బయలుదేరి జయంతి రోడ్ అంతా చూపించుకుంటూ ఆ జయంతి రోడ్లో కొద్దిగా ముందుకు వస్తే కనుక రెండు మంచి ప్లేస్లు ఉన్నాయి అవి చూపించాను సో బాగానే నచ్చింది అనుకుంటున్నా ఇక్కడ డైరెక్ట్గా మనం పల్లెటూరు విందు రెస్టారెంట్ దగ్గర అయితే కలుద్దాం హైవేలోకి కలవాలంటే ఇంధనం ఎంత ఉంది ఇది సరే నీ కూడా చెమట పడుతుందా సరే నాకు ఇప్పుడు కడుపులో కొద్దిగా మంటగా నొప్పిగా ఉంది బటర్ మిల్క్ వద్దు ఏమన్నా కూల్ డ్రింక్స్ ఏమన్నా సోడా ఉన్నాయి బాగున్నాయి ఏ సోడా కంపెనీ పేరు చెప్పు అప్పుడు ఇచ్చిన సోడా ఏంది జింజర్ సోడా కదా జింజర్ ఇచ్చినావు కదా అది బాగానే వర్కౌట్ అయింది నాకు జింజర్ లెమన్ బాగుంటుంది సరే ఇప్పుడు నాకు ఏమి ఇస్తాం జింజర్ బాగుంటుంది సార్ జింజర్ తీసుకురా అయితే ఫాస్ట్ ఫాస్ట్ సో నెవర్ అండ్ గోలీ సోడాలో జింజర్ ట్రై చేద్దాం దా జింజర్ వెరీ గుడ్ ఇట్లనే ఉండు ఓకే నెవర్ అండ్ గోలీ సోడా ఇది వచ్చేసి ప్రీమియం అంటబ్బా దీంట్లో కూడా జింజర్ ఇది ఫ్లేవర్ సో ఇది వచ్చేసి 180 ml ఉంటుంది సో ఇది కూడా జింజర్ ఫ్లేవర్లో ఉంటుంది ఇది వచ్చేసి మన అనంతపూర్ లోకల్ కంపెనీనే మన 30 rupees పడుతుంది కాస్ట్ ఇది సో నేను మధ్యాహ్నం చికెన్ తిన్నాను కాబట్టి నా జింజర్ అయితే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది కొద్దిగా డైజెషన్కి కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది ఆ ఇండియన్ డ్రింక్ అనమాట అందులో మన అనంతపూర్ది సో లోకల్ బ్రాండ్ని మనం ఎప్పటికైనా సరే ఎంకరేజ్ చేయాలి కాబట్టి మీకు చెప్తున్నాం సో సార్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇది ఎలా ఉంటుంది అనేసి అంతా లేబుల్ అంతా బాగా ఇచ్చారు అమ్మాయి ఓపెన్ చేయడము పొంగుతుంది సూపర్ అయితే కూలింగ్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేద్దాం చెప్తున్నా ఇంట్లో చేసినట్టుగా ఉంది నిజంగా బయట ఏదో కెమికల్ వాడింటారు అది అనుకుంటారు కదా అట్లేం లేకుండా ఇంట్లో చేసినట్టుగా ఉంది బాగుంది నాకైతే నచ్చింది మీకు ట్రై చేయండి నాకైతే చిన్నప్పుడు ఆయన గుర్తొస్తున్నాయి మొత్తం అంతా కూడా కొద్దిగా కడుపులో తిప్పినట్టుగా లేదు బాగుంది సో ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి మన అనంతపూర్తి కాబట్టి అంటే మీరు ఒకసారి జెన్యున్ రివ్యూ ఇచ్చేయండి బాగుందా బాగాలేదు అనేది ఓకే లోపల చూడు గోలీ ఎట్లుందా గోలీ సోడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చివరిలో ఆ బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి This is Shubhasad Talapalle signing out. See you in the next vlog. Bye bye.